పరుగుల వీరుడు హుస్సేన్ బోల్ట్ కు షాక్ ఇచ్చారు మోసగాళ్లు. ప్రైవేట్ పెట్టుబడుల సంస్థలో బోల్ట్ కున్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 103 కోట్లను మాయం చేశారు. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి డబ్బు దోచుకున్నట్లుగా గుర్తించారు. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో కొన్నేళ్ల క్రితం పెట్టుబడి ఖాతా తెరిచాడు బోల్ట్. రిటైర్మెంట్ లైఫ్ టైం సేవింగ్స్ లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. దీంట్లో అతడికి 12.8 మిలియన్ డాలర్లు ఉండగా జనవరి 2వ వారం నాటికి కేవలం 12,000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించిందని బోల్ట్ న్యాయవాది తెలిపారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్లే డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు. 10 రోజుల్లోగా డబ్బును తిరిగి ఖాతాలో జమ చేయాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అతని న్యాయవాదులు కంపెనీని హెచ్చరించారు. ఇది మాజీ ఉద్యోగి పనే అని సంస్థ తెలిపింది. హుస్సేన్ బోల్ట్ సహా దాదాపు 30 మంది ఖాతాదారుల డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి. పరుగుల వీరుడు హుస్సేన్ బోల్ట్ కు షాక్ ఇచ్చారు మోసగాళ్లు. ప్రైవేట్ పెట్టుబడుల సంస్థలో బోల్ట్ కున్న ఖాతా నుంచి ఏకంగా 12.7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 103 కోట్లను మాయం చేశారు. ఆ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి డబ్బు దోచుకున్నట్లుగా గుర్తించారు. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సంస్థలో కొన్నేళ్ల క్రితం పెట్టుబడి ఖాతా తెరిచాడు బోల్ట్. రిటైర్మెంట్ లైఫ్ టైం సేవింగ్స్ లో భాగంగా ఈ ఖాతాను కొనసాగిస్తున్నాడు. దీంట్లో అతడికి 12.8 మిలియన్ డాలర్లు ఉండగా జనవరి 2వ వారం నాటికి కేవలం 12,000 డాలర్ల బ్యాలెన్స్ మాత్రమే చూపించిందని బోల్ట్ న్యాయవాది తెలిపారు. కంపెనీలో జరిగిన మోసపూరిత చర్య వల్లే డబ్బులు మాయమైనట్లు ఆరోపించారు. 10 రోజుల్లోగా డబ్బును తిరిగి ఖాతాలో జమ చేయాలని లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అతని న్యాయవాదులు కంపెనీని హెచ్చరించారు. ఇది మాజీ ఉద్యోగి పనే అని సంస్థ తెలిపింది. హుస్సేన్ బోల్ట్ సహా దాదాపు 30 మంది ఖాతాదారుల డబ్బులు కోల్పోయినట్లు పేర్కొంది. దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. మీ పిల్లలకి డబ్బు విలువను తెలియజేయకపోతే డబ్బు విషయాన్ని పక్కన పెట్టండి, తేడా వస్తే మిమ్మల్ని అమ్మేస్తారు, జాగ్రత్త. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పిల్లలకి డబ్బు పాఠాలను తెలియజేయండి.